సెలబ్రేషన్ కిడ్స్ వేర్ నేను సువర్చల ఈ రోజు నేను మీతో షేర్ చేసేవన్నీ కూడా నా సారీస్ అండి ఇవన్నీ కూడా నా ఓన్ డిజైన్స్ అన్నమాట ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ ని తీసుకొని నేను ఎలా డిజైన్ చేసుకున్నాను అండ్ ఏ ప్యాటర్న్ కి ఎలా సెలెక్ట్ చేశాను ఎలాంటి కలర్ కాంబినేషన్ కి ఎలా చేశాను అనేసి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అండి వీడియోలో కొన్ని సారీస్ నేను ఆల్్రెడీ షేర్ చేశాను అన్నమాట కాకపోతే చాలా మంది రీసెంట్ గా సబ్స్క్రైబ్ చేశారు కదండి వాళ్ళందరికీ కొన్ని ఐడియా ఉండకపోవచ్చు అండ్ కొన్ని అయితే షేర్ చేయలేదన్నమాట అవి ఎలాంటి కాంబినేషన్ ఎలా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనేసి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా నన్ను అడిగారన్నమాట మీ సారీస్ మీ డిజైన్ చేసుకున్న సారీ షేర్ చేయండి అనేసి అలా ఈ రోజు నేను షేర్ చేస్తాను ఇవన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టాను మీకు కలర్ కాంబినేషన్ వైస్ గా డిజైన్ చేసినవన్నీ షేర్ చేస్తానండి ఎలా ఉన్నాయి అనేసి నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ మనకి రెడీమేడ్ లో ఈ ప్యాటర్న్ ఇలాంటి స్టైల్ మాత్రం అసలు ఉండదు మనము ఒక్కొక్కల టేస్ట్ ఒక్కోలా ఉంటుంది కదా నా టేస్ట్ కి అండ్ నేను తీసుకున్న కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు బేబీ డ్రెస్సెస్ రెగ్యులర్ గా చూస్తాం కదా వాటిల్లో కూడా నేను మీరు చూడొచ్చు అన్నమాట అర్థమైపోతుంది నేను ఎలాంటి కాంబినేషన్స్ తీసుకుంటున్నాను అనేసి ఫస్ట్ నేను డిజైన్ చేసిన శారీ మా మదర్ కి చేశానండి మా అమ్మగారికి అన్నమాట డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటాం కదా దానిపైన అంతా కూడా వర్క్ చేశాను అది ఫోటో లేదు నా దగ్గర అలా అనే షేర్ చేయట్లేదు అండ్ నేను చేసుకున్న ఫస్ట్ శారీ రెడ్ షేడ్ లో అండి పెయింటింగ్ వచ్చిన తర్వాత అన్నమాట ఇది నా ఫస్ట్ శారీ అండి పెయింటింగ్ తో చేసుకున్నది మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఇలా ఉంటుంది అన్నమాట డిజైన్ అంతా కూడా ఇది వచ్చేసి బ్రాంజ్ అండ్ గోల్డ్ బాటిల్ గ్రీన్ పెయింట్ తో చేసింది అన్నమాట చాలా బాగుంటుంది హాఫ్ శారీ టైప్ డిజైన్ చేసుకున్నానండి ఇదంతా కూడా పళ్ళు అన్నమాట పళ్ళుకి ఇలా బంచెస్ లాగా స్ట్రైట్ ఇలా ఉంది కదా అలా పెయింట్ చేసి ఇవన్నీ కూడా స్టార్ చెంకి అన్నమాట ఇవన్నీ స్టిక్ చేసినవండి ఇది నేను చేసుకుని నేను పెయింటింగ్ నేర్చుకున్న తర్వాత వేసిన ఫస్ట్ శారీ అన్నమాట ఇది నేను చేసి 12 ఇయర్స్ అయిపోయింది ఇలా హాఫ్ శారీ పళ్ళు దగ్గర ఇలా వస్తుంది మనకి అండ్ కిందంతా కూడా హాఫ్ శారీ అంటే స్టెప్స్ లా వస్తుంది కదా ఈ స్టెప్స్ మొత్తం కూడా కింద ఇలా స్ట్రైట్ గా వస్తుంది అన్నమాట ఓన్లీ స్టెప్స్ వరకే ఉంటుంది హాఫ్ శారీ అంటే మనకి ఇలా స్ట్రైట్ ఉంటుంది ఈ కాంబినేషన్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట మనం స్టెప్స్ వరకు డిజైన్ ఉంటుంది అండ్ పళ్ళుకి అండ్ ఫ్రంట్ ప్యాచ్ వర్క్ లా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ నేను చేసుకున్న ఫస్ట్ శారీ అండి ఇది పెయింటింగ్ లో వర్క్ లో కాదు కలర్ కాంబినేషన్ చూసాం కదా చాలా బాగుంటుంది టొమాటో రెడ్ అన్నమాట నాకు చాలా ఇష్టం టొమాటో రెడ్ దీనికి వచ్చేసి నేను అంటే బ్లౌజ్ ఫస్ట్ సేమ్ స్టిచ్ చేయించుకుని ఈ ఫ్లవర్ ప్యాచ్ వర్క్ ని ఇలా వేసుకున్నాను అనమాట ఓన్లీ ఈరోజు నేను శారీస్ నే షేర్ చేస్తున్నాను మీతో ఎలా ఉన్నాయి నా టేస్ట్ ఎలా ఉంది అండ్ కలర్ కాంబినేషన్స్ ఎలాంటివి తీసుకున్నాను అనేసి నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇది ఒక శారీ అనమాట అండ్ సెకండ్ పెయింటింగ్ శారీ మీకు చూపిస్తాను అది లేజర్ శారీ అండి ఇది వచ్చేసి క్రేప్ అనమాట చాలా బాగుంటుంది శారీ అండ్ మీకు కనిపిస్తుంది కదా పెయింటింగ్ వర్క్ 3 కలర్స్ తో ఆరెంజ్ రెడ్ అండ్ డార్క్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో షేడ్ తో అండ్ గోల్డ్ అనమాట రిమైనింగ్ శారీలో ఉన్న పార్ట్ అంతా కూడా గోల్డ్ అండి వేసుకున్నప్పుడు మనకి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా అప్పుడు అన్ని సెల్ఫ్ గా చేసుకున్నాను ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది కలర్ అంటే కలర్స్ ఇలా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది క్రేప్ అంటే మనకి క్రేప్ అండ్ జార్జెట్ మిక్స్ అయినట్టు వస్తాయి అనమాట ఈ షేడ్స్ లో ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ గా బుటా వేసాను అనమాట కోన్ వర్క్ తో అండ్ మిడిల్ లో ఆరెంజ్ అండ్ రెడ్ షేడ్ తో ఇలా ఉన్న కుందన్ని స్టిక్ చేశాను ఇవన్నీ కూడా 12 ఇయర్స్ బ్యాక్ స్టిక్ చేసినవేనండి అసలు ఊడిపోతుందా పెయింట్ డల్ అవుతుందా ఇలాంటి కంప్లైంట్స్ అసలు ఏముండవు అనమాట మేము ఇదిగోండి ఇలా మనం ఏది వేసినా బ్యాక్ సైడ్ కి ఇలా వచ్చేస్తుంది ఇదంతా కూడా బ్యాక్ ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది బ్యాక్ ఇలా ఏ ఫ్యాబ్రిక్ అయినా ప్రింట్ బ్లాక్ ప్రింట్ కోన్ వర్క్ అండ్ పెయింటింగ్ వర్క్ ఏదైనా బ్యాక్ ఏదైతే వస్తుందో అది 10 ఇయర్స్ కాదు సారీ అంటే మనము లాస్ట్ యూజ్ చేసే వరకు కూడా డల్ అవ్వదు పోదండి అలా ఉంటుంది అనమాట ఈ హాఫ్ వైట్ షేడ్ లో ఇలా డిజైన్ చేసుకున్నాను కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది సెకండ్ అండి అంటే లైన్ వైజ్ గా అని చెప్పట్లేదు ఫస్ట్ రెడ్ శారీ పెయింటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అండ్ అవి రెండు కూడా కంప్లీట్ గా ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను అనమాట అలా చేసుకున్నాను ఈ శారీ నేను ఎలా తీసుకున్నాను అంటే ప్యూర్ షిఫాన్ అండి ఇది
ప్లెయిన్ పర్పుల్ శారీ తీసుకుని, ఇది బెనారస్ అనమాట. ఈ బెనారస్ బ్లౌజ్ కూడా నేను ఈ బెనారస్ బ్లౌజ్ తీసుకున్నాను. అండ్ ఇలా ఈ లేస్ సపరేట్గా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి కాపర్ లేస్ అనమాట. ఇవి టూ లేసెస్, ఇది ఫ్యాబ్రిక్. ఈ పర్పుల్ కలర్తో బ్లౌజ్ తీసుకుని ఈ బార్డర్ షేడ్ ఇలా వేసుకుని శారీ మొత్తం కంప్లీట్గా బార్డర్ అంటే ప్లెయిన్గా ఉంచకుండా ఇలా ఇలా శారీ మొత్తం కంప్లీట్గా ఫస్ట్ బార్డర్ స్టిచ్ చేయించుకుని, అంటే నేను సేల్కి డిజైన్ చేయించాను ఇవన్నీ కూడా. ఆ హాఫ్ వైట్ శారీలో కూడా చాలా చేశాను. ఆ రెడ్ శారీలో అయితే కౌంట్ లేదండి, ఒక 400-500 వరకు చేశాను అనమాట. ఈ శారీస్లో కూడా చాలా షేడ్స్ చేశాను, అండ్ రెడ్ అండ్ గ్రీన్, పింక్ ఈ బార్డర్ పింక్ అండ్ ఎల్లో శారీ, గ్రీన్ శారీ అండ్ పింక్ ఈ బార్డర్. ఇలా ఫ్యాబ్రిక్ సపరేట్గా ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో నేను 6 కలర్స్ తీసుకుని, ఈ శారీస్లో 6 కలర్స్ తీసుకుని, దీనిలో ఏ షేడ్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. చాలా షేడ్స్ చేశాను. ఇవన్నీ నేను శారీస్ డిజైన్ చేసేటప్పుడు చేసాను అనమాట. లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇలా ప్లెయిన్ తీసుకున్న తర్వాత శారీ అంతా కూడా ఇలా పెయింట్ అండి. ఇదంతా బూటీలాగా అనమాట. శారీ మొత్తం ఇదంతా కింద పార్ట్ వస్తుంది. ఇదంతా బూటీలాగా వేసి ఓన్లీ పళ్ళు ఒకటి హెవీగా వేసుకున్నాను. అంటే క్రాస్ బార్డర్, మనకి పళ్ళు ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది అనమాట. వన్ సైడ్ క్రాస్ ఉండేలాగా టూ సైడ్స్ కూడా ఇలా వస్తుంది. ఇలా ఉంటుంది లుక్ అయితే. ఇలా చాలా శారీస్ డిజైన్ చేశాను అనమాట. అప్పుడు అంటే నేను స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత శారీ డిజైనింగ్ చేసేదానండి. స్టార్టింగ్లో చేసింది. ఇది కూడా 9-10 ఇయర్స్ అవుతుంది అనమాట ఈ శారీ. దీనిలో 6 షేడ్స్ చేశాను. చాలా బాగుంది. అందరూ ఇప్పుడు కట్టుకుంటుంటే చూస్తూ ఉంటారనమాట. కొంతమంది పెయింటింగ్ వేయించుకున్నారు, కొంతమంది ప్లెయిన్గా వేసుకున్నారనమాట. ఈ ఫ్యాబ్రిక్స్ మాత్రం చూశాను కదండి క్వాలిటీ. అండ్ ఇది కూడా మీ బ్యాక్ ఒక్కసారి చూపిస్తాను. నేను వేసే ఏ వర్క్ అయినా కూడా కంప్లీట్గా బ్యాక్ సైడ్కి వస్తుందండి. అలా చెక్ చేసుకున్న ఫ్యాబ్రిక్సే తీసుకుంటాను అనమాట. ఎందుకంటే మళ్ళీ కంప్లైంట్ ఉండకూడదు. శారీస్ అన్నా కూడా రెగ్యులర్గా కట్టుకుంటాం, అంటే రెగ్యులర్ వాష్ చేస్తాం కదా, డల్ అవ్వకుండా ఉండాలి. అండ్ ఫస్ట్ మనకి క్వాలిటీ బాగుందంటే రెగ్యులర్గా ఉంటారు కదండి కస్టమర్స్ కూడా. ఇలా ఉంటుంది, కలర్ కాంబినేషన్ ఎలా ఉందో షేర్ చేయండి. అండ్ ఈ శారీస్ కూడా చాలా చేశానండి, ఆల్ ఓవర్ అనమాట, మిర్రర్ వర్క్ అండ్ స్టోన్ వర్క్తో. ఇది ప్లెయిన్ లేజర్ శారీ అండి. దీనిలో అన్ని ఈ కోన్ వర్క్ చేయడానికి కంప్లీట్గా డార్క్ షేడ్స్ కావాలి మనకి. అంటే ఇది పర్పుల్లో డార్క్ అండి. అంటే మెరూన్ కలర్, బ్లాక్, డార్క్ రెడ్, నావీ బ్లూ, ఈ షేడ్స్ బాగా సెట్ అవుతుంది. నాకు ఈ షేడ్ బాగా నచ్చింది. అండ్ బ్లౌజెస్ కూడా ప్లెయిన్గానే బాగుంటుంది అనమాట. ఆల్ ఓవర్ డిజైన్లా వస్తుంది ఇది. ఇది కూడా అండి, నేను ఇది 11 ఇయర్స్ అవుతుందండి ఈ శారీ కూడా స్టార్ట్ చేసినప్పటిదే అనమాట. ఇదంతా కూడా బ్యాక్, ఇది మన పెయింటింగ్ బ్యాక్ కనిపిస్తుంది. నేను మిర్రర్తో అండ్ చెంకి అండ్ స్టోన్స్తో హైలైట్ చేశాను. ఇది చాలా బాగుంటుంది. అండ్ అసలు ఇలాంటివి ఏంటంటే మనకి వర్క్ లుక్ కూడా ఇంత సరిపోదేమో అనిపిస్తుంది అండి వేసుకున్నప్పుడైతే. ఇదిగోండి ఇలా ఉంటుంది. నేను ఇంకా పళ్ళు అంతా ఆల్ ఓవర్ రిమైనింగ్ అంతా కూడా మనకి కింద పాట అంతా కూడా వస్తుంది అనమాట పెయింటింగ్తో. చాలా బాగుంటుంది వర్క్ లుక్ చూస్తే తెలుస్తుంది మీకు. ఫినిషింగ్ షైనింగ్ కూడా తెలుస్తుంది. ఇది కూడా నేను స్టార్ట్ చేసినప్పటిదేనండి. అప్పుడు చాలా ఎక్కువ అంటే ఒక శారీ శాంపుల్ చేయడానికి కానివ్వండి, లేకపోతే నేను చేసుకుని డిజైన్ చేసి తర్వాత చాలా వరకు అర్థమవుతుంది ఓకే లుక్ చాలా బాగుంది కదా అని చేయించుకునేవాళ్ళు అనమాట. లేదన్నా కూడా అంటే ఒక శాంపుల్ పీస్ అయితే ఫస్ట్ వేయాలండి, డిజైన్ ఎలా వస్తుందో లేకపోతే ఎలా ఉంటుంది అన్న ఐడియా చెప్తే అర్థం కాదు. నేను వేసి డిస్ప్లే చేసిన తర్వాతే ఆర్డర్స్ ఉండేయన్నమాట. అలా చేసినవి. వీటిలో కూడా చాలా శారీస్ చేశాను. పర్పుల్ అండ్ ఆ బార్డర్, మీరు బెనారస్ బార్డర్ సీ గ్రీన్లో చూసారు కదా, దానిలో చేసిన షేడ్స్ అన్నీ కూడా ఇలా అనమాట, డార్క్ షేడ్స్ అన్ని శారీస్ చేశాను. మీరు చూస్తున్నారు కదండి ఈ శారీ. అసలు ఇవి పెయింటింగ్ అంటే నమ్మరండి, వర్క్ కూడా సరిపోదు అంత బాగుంటుంది. అంటే ఈ కోన్ వర్క్ సపరేట్గా ఎక్కడ చెప్పరండి. నేను ఓన్గా క్రియేట్ చేసుకుని ఏంటి అడ్వాన్స్డ్ కోర్సులో చెప్పినవి నేను ఓన్గా క్రియేట్ చేసుకుని ఈ కోర్సుని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. దీంతో మేము ఉండే ఏరియాలో చాలా శారీస్ ఆర్డర్కి చేశాను. ఇంకొక కోన్ వర్క్ శారీ చూపిస్తానండి. చాలా క్లాసీ లుక్ ఇదైతే. అసలు వర్కే అనుకుంటారు కానీ కోన్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అని అసలు అంటే మనం చెప్తేనే తెలుస్తుంది ఇది వర్క్ కాదండి అనేసి. అంటే మీకు ఇది క్లియర్గా కనిపిస్తుందో లేదో, ఇవన్నీ స్టోన్స్ అండి. కోన్ వర్క్ తర్వాత ఇవన్నీ స్టోన్స్ అనమాట. ఇది ప్లెయిన్ షిఫాన్ శారీ అండి, 2 డబల్ షేడ్ పర్పుల్ అండ్ సీ గ్రీన్. దీనిలో కూడా దానికి అంటే పింక్ అండ్ పర్పుల్ మిక్స్డ్ అనమాట. ఈ బార్డర్ తీసుకున్నాను. ఈ బార్డర్ అంటే శారీ 2 కలర్స్తో ఉన్న ఈ బార్డర్తో
మొత్తం ఆల్ ఓవర్ అన్నమాట. ఈ చెక్స్ లో ఉన్న శారీకి కంప్లీట్ గా ఆల్ ఓవర్ ఇది. ఇలా ఉంటుందండి లుక్ వచ్చేసి. చాలా బాగుంటుంది ఈ సారీస్. అయితే 3 మంత్స్ లో 1200 సారీస్ నేను సేల్ చేశానండి. ఇవి అప్పుడు చాలా రన్నింగ్ ఉండేవి, చాలా బాగుండేవి అందరికీ, అంటే లైట్ వెయిట్ గా అండ్ కంఫర్ట్ గా ఉండేవి అన్నమాట ఆల్ ఓవర్. ఇది కూడా ఈ బ్లౌజ్ నేను చాలా హెవీగా వర్క్ చేసుకున్నాను అనమాట. బ్లౌజెస్ వాటిని ఆల్రెడీ షేర్ చేశాను. ఈ షేడ్, ఈ కలర్ కాంబినేషన్, ఈ ప్యాటర్న్ ఇలా చేసుకున్నాను. అండ్ నాకు చాలా ఇష్టమైన కలర్ కాంబినేషన్ అనమాట. దీనికి ఎలా చేసుకున్నానంటే, ఇది వచ్చేసి బ్రాసో అండి. మనకి నెట్టెడ్లోనే డబల్ షేడెడ్ అనమాట. ఒకటి హాఫ్ వైట్ షేడ్ ఉంటుంది, ఒకటి పీచ్ షేడ్ అనమాట. అలా ఫ్యాబ్రిక్ అంటే శారీ మొత్తం ఫ్యాబ్రిక్ అంతా అలానే ఉంటుంది. ఇది హాఫ్ శారీ లాగా డిజైన్ చేసుకున్నాను సెల్ఫ్ కాంబినేషన్తో. దీనికి ఇలా బార్డర్స్ ఎందుకు ఇచ్చాను అండ్ ఇలా బార్డర్స్ ఎలా అంటే వేయడానికి కింద వర్క్ ఏముంది అనేసి, ఇదంతా కూడా పళ్ళు పాట అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదంతా పళ్ళు అండి. ఇదంతా పళ్ళు శారీ కింద శారీ పాట అంతా నెట్టెడ్ ఫ్యాబ్రిక్. సాఫ్ట్ నెట్ ఉంటుంది, ఇప్పుడు నేను యూజ్ చేసే నెట్టే అనమాట. అంతా కూడా థ్రెడ్ వర్క్. దీనిలో చాలా షేడ్స్ చేశాను. ఇది నేను అంటే శాంపుల్ పీస్కి కాదు, అంటే వేరే చాలా శారీస్ చేస్తాం, వీడియోలో నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది, ఇంకా లాస్ట్ అయిపోతుంది అనేసి నేను చేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ కూడా నేను ప్రిస్కట్తో డిజైన్ చేసుకున్నాను. బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అలా నేను ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్స్ని బార్డర్ లాగా స్ట్రైట్ ఫ్యాబ్రిక్ తీసుకొని, ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ బార్డర్స్ అండి. ఇది వచ్చేసి లేస్ అనమాట, ఇవి వచ్చేసి క్లాత్ బార్డర్స్ని ఇలా స్టిచ్ చేయించా. చాలా బాగుంటుంది, డిజైనర్ శారీలా ఉంటుంది ఇది. ఇది నేను మగ్గం వర్క్ నేర్చుకున్న స్టార్టింగ్లో అనమాట. నేను మగ్గం వర్క్ అయితే ఒక 2 శారీసే చేసుకున్నాను, ఇంకంతకంటే చేసుకోలేదు. మగ్గం వర్క్ చాలా టైం పడుతుంది కదా అలా అనేసి. ఇది కూడా ప్యూర్ క్రేప్ అండ్ జార్జెట్ మిక్స్ అండి. అప్పుడు ఏదో నేమ్తో వచ్చేదనమాట ప్లెయిన్ శారీస్. చూస్తున్నా ఇదంతా కూడా వర్క్ అండి, మగ్గం వర్క్ అనమాట. ప్లెయిన్ శారీకి వర్క్ చేసుకున్న తర్వాత అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా చేసుకున్నాను. నెక్ అంతా కూడా ఇలా, ఇవన్నీ కూడా యాంటిక్ షేడ్తో ఉండే బీడ్స్ అనమాట. మిడిల్లో వచ్చేసి రెడ్ కలర్తో అంతా థ్రెడ్ వర్క్ ఉంటుంది. పళ్ళుకి ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇది ఒక యాష్ కలర్ అండి, యాష్ కాదు, నావీ బ్లూ కాదు, అలాంటి షేడ్ అనమాట. పళ్ళుకి ఇలా చేసుకున్నాను అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. అంతా కూడా యాంటిక్ వర్క్ హైలైట్ అవుతుంది, ఇలా కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. ఈ కలర్ షేడ్ కూడా రేర్ కాంబినేషన్ అనమాట. ఇదైతే మొత్తం పర్ల్స్తో చేసుకున్నానండి. ఇదంతా వర్క్, మగ్గం వర్క్ ఇది కూడా. 1, 2, 3 శారీస్ చేసుకున్నాను మగ్గం వర్క్. ఇంకంతకంటే అప్పటికి చాలా కష్టమైంది కానీ చేశాను అనమాట. ఇదంతా కూడా పర్ల్స్ అండ్ గోల్డ్ థ్రెడ్ చెంకీ అండి, చాలా బాగుంటుంది. 1-2 టైమ్స్ కట్టుకున్నాను అంతే. ఇదంతా పర్ల్స్తో ఇలా హైలైట్ చేశానండి, చాలా బాగుంటుంది కలర్. ఇది ప్యూర్ లేజర్ అనమాట. నేను శారీ సేల్ చేసేటప్పుడు ప్యూర్ లేజర్ ఫ్యాబ్రిక్స్ ఎక్కువ తీసుకునేదాన్ని. ఇలా ఉంటుందండి వర్క్ లుక్ అంతా కూడా, చాలా బాగుంటుంది కాంబినేషన్. డార్క్ పింక్ అనమాట, మంచి మెజెంటా పింక్ ఉంటుంది కదా, ఆ పింక్ షేడ్లో ఉంటుంది వర్క్ లుక్. అయితే ఇలా ఉంటుంది. 1, 2, 3rd 1 అండి మగ్గం వర్క్ చేసుకుంది. నేను ఇది మ్యారేజ్ డేకి చేసుకున్నాను అనమాట. పళ్ళు అంతా కూడా కనిపిస్తుంది కదా అండి, ఇవి స్టిచ్ చేసినవి. ఇవి నేను చిన్న చిన్న బీడ్స్ని తీసుకుని పళ్ళు అంతా ఇలా డిజైన్ చేసుకున్నాను. అండ్ ఇది ప్యాచ్ వర్క్ అనమాట. నేను నా ఫ్రెండ్ 2 కాంబినేషన్స్ తీసుకుని, తను బేబీ పింక్ తీసుకున్నారు శారీ మొత్తం, నేను రాయల్ బ్లూ కావాలనేసి రాయల్ బ్లూ తీసుకున్నాను అనమాట. ఇలా ప్యాచ్ వర్క్స్ అప్పుడు చాలా బాగా రన్ అయ్యాయి అనమాట. 2 కాంబినేషన్స్ తీసుకుని కట్ చేసి ఇలా ప్యాచ్ లాగా డిజైన్ చేసి ఈ బీడ్స్ అన్నీ కూడా సెల్ఫ్తో చాలా బాగుంది. అసలుకి సెల్ఫ్ షైనింగ్. ఇది స్టిచ్ చేసి 11 ఇయర్స్ దాటిపోయింది, 11 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 12 ఇయర్స్ అయింది. ఇలా శారీ మొత్తం కూడా సెల్ఫ్ కాంబినేషన్తో
అండ్ రాయల్ బ్లూ పైన అంతా కూడా బేబీ పింక్ తో బేబీ పింక్ పైన ఇలా మిడిల్ లో ప్యాచ్ వర్క్ లాగా చేసి రాయల్ బ్లూ తో అన్నమాట కాంట్రాస్ట్ అలా అయ్యేటప్పటికి చాలా బాగుంది కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇలా ఉంది అన్నమాట చాలా బాగుందండి వర్క్ లుక్ అయితే ఇది కూడా ఒక్క సారీ కట్టుకున్నాను ఫోటో కూడా ఉంది తాందో నేను కొన్ని సారీసే షేర్ చేస్తున్నానండి इदोच्चेसी ब्लॉक प्रिंट अंटाम कदंडी आ प्रिंट अन्नमाट नेनु अप्पुडु प्रिंट्स वेसेदानि दांतो चेसुकुंदी इदी प्योर जॉर्जेट अंडी इदी कूडा पर्पल पिंक अन्नमाट पिंक लो इप्पुडु अदिगा चाला षेड्स उन्नायि कोंचेम वेरु अंटे वीडियोलो एला कनबडुतुंदो पिंक लो चाला षेड्स उंटायि कदा दानिलो उन्न षेड लो इदोकटि अन्नमाट इदंता कूडा ब्लॉक प्रिंट अंडी इदी कूडा नेनु हाफ सारी प्रिंट लागु सारी मोत्तम ओकटे ओकटे उंटुंदी मनकि प्रिंटे हाफ सारी लागा वेसुकुने डिजाइन अन्नमाट इवन्नी कूडा ना ओन डिजाइन्स अंडी इला डिजाइन क्रिएट चेसुकुनी ब्लॉक प्रिंट लागा वेसुकुन्ना अन्नमाट इंका मे रिमेनिंग सारीस ब्लौजेस कूडा ओकसारी शेर चेस्तानु इप्पुडैते अन्नी इंका सारीस तीसुकुनी वाटिकी ब्लौजेस स्टिच चेसुकोवडम ब्लौज की एदन्ना वर्क चेसुकोवडम इंत हेवीगा अयिते अंत टाइम लेदु ना चेयट्लेदु कूडा ओन्ली इदिगोंडि इदंता कूडा स्टेप्स लो वस्तुंदी अन्नमाट मनकि हाफ सारी लुक उंडडानिकि इदंता स्टेप्स लो उंटुंदि सेम पल्लु अंड स्टेप्स ओकटे डिजाइन अन्नमाट దాంతో నేను పల్లూని కూడా హాఫ్ సారీ అంటే ఫ్రిల్స్ ఎలా స్టిక్ చేసి ఇవన్నీ కూడా ప్రింట్ వేసిన తర్వాత పర్ల్స్ స్టోన్స్ ఎలా స్టిక్ చేశానో అండ్ పల్లూలో కూడా సేమ్ అన్నమాట ఇలా ఇవండి లాస్ట్ మళ్ళీ రెడ్ షేడ్ నాకు రెడ్ షేడ్ లో చాలా ఎక్కువ ఉండే అన్నమాట షేడ్స్ సారీస్ ఇది కూడా ప్లెయిన్ ఇది వచ్చేసి ఆరెంజ్ పింక్ అండ్ టొమాటో రెడ్ షేడ్ తో ఉన్న పల్లు అన్నమాట బ్రాసో ఫ్యామిలీ ఇదంతా కూడా హాఫ్ సారీ లాగా చేశాను కాకపోతే సెల్ఫ్ కాంబినేషన్ నేను ఎప్పుడు హాఫ్ సారీ లా డిజైన్ చేసుకున్నా కూడా హాఫ్ సారీ వేర్గా కనిపించడానికి సెల్ఫ్ కాంబినేషన్ లోనే ఇలా చేసుకుంటా అన్నమాట నాకు ఇలా ఎక్కువ నచ్చుతుంది అలా అనేసి ఇప్పుడు సేమ్ మనకి బ్రాసో రెడ్ ఉంటుంది ఇది కూడా రెడ్డే ఉంటుంది దీనికి అంటే డిఫరెంట్ డిఫరెన్స్ కనిపించాలి మనకి హాఫ్ సారీ అనేసి इवन सपरेट सपरेट बॉर्डर्स अंडी वन टू थ्री फोर वन टू थ्री फोर बॉर्डर्स दीन पैन मल्ले मिर्रर्स नैन अटे मिर्रर बॉर्डर तस्कना जाली ऐंटी बॉर्डर कनबड़ती कदा दाने पैन इला मिर्रर्स स्टिचना शारी अंत गोल अंड मल्टी कलर स्टोन स्टिचा गोल का इवन मल्टी कलर्स अन्ट स्टोन असल स्टोन एन इयर्स आईना स्टार ఒక 12 ఇయర్స్ నుంచి స్టోన్ స్టిచ్ చేయించడం పట్టు సారీస్ కి అండ్ పెయింట్ వేసిన సారీస్ కి అండ్ కిడ్స్ కి డిజైన్ చేసే వాటన్నిటిలో యూస్ చేస్తారండి ఏవి కూడా డల్ అవ్వ అన్నమాట ఇదంతా కూడా ఆ సారీ కింద పార్ట్ అండి మనకి లెహెంగా పార్ట్ అన్నమాట హాఫ్ సారీలో మనకి స్టెప్స్ పార్ట్ ఇదంతా కూడా కుచ్చుల్లో వస్తుంది కదా ఆ పార్ట్ అంతా ఇలా ఉంటుంది అండ్ పల్లు ఇదంతా కూడా పల్లు పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది कलर कांबिनेशन अभी चूसर कदमी कोई सारीस षेर चसाट प्रतिभा गारु कामेंट सारी षेर चयी अने वीडियो प्रतिभा गारु कोसम अंड कामेंट अंत मुझे षेर वीडियो ने चला डेस् बैक स्टार्ट वीडियो स्टार्ट फस्ट वे वीडियो तीसा अब नैन बैकग्राउंड म्यूजि ऐडेदन वॉल्यूम रिड्यूस मर्चिपयान आ वीडियो ना वाइस विनबड़ा ओनली सारीस क అలా కామెంట్ చేశారు అంతకు ముందు కూడా అలా అనేసి మళ్ళీ కొన్ని సారీస్ క్లియర్ గా మీకు అంటే నా టేస్ట్ ఎలా ఉంటుంది నేను ఎలాంటి డిజైన్ చేసుకుంటాను అనేసి మీకు కూడా అర్థమవుతుంది కదా కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ నేను మాక్సిమం నా దగ్గర ఉన్న సారీస్ పట్టు కాకుండా రిమైనింగ్ అన్ని కూడా నా ఓన్ డిజైన్స్ అండి ఇవి ఎక్కడ కూడా మనకి షోరూమ్ లో దొరకదు అలా అనే అన్నమాట స్టార్టింగ్ లో నేను అన్ని కూడా ఇలా డిజైన్ చేసేదాన్ని అలా ఆ సారీస్ చూసి అంటే ఏ బడ్జెట్ లో ఎవరికి ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేయించుకునే వాళ్ళు డైలీ అన్నమాట ఇప్పుడు కిడ్స్ డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేస్తామో సేమ్ అలా డైలీ సారీస్ అండి అలా రిఫరెన్సెస్ ఎక్కువగా వచ్చాయి అన్నమాట మా రిలేటివ్స్ అండి నా సారీ కట్టుకున్నప్పుడు చూసి చాలా బాగుంది అన్నారు అండ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కండి అండ్ ఫెస్టివల్ ఫేర్వెల్ పార్టీస్ కి కాలేజ్ స్టూడెంట్స్ చాలా చేయించుకునే వాళ్ళు అండ్ మ్యాచెస్ కి మ్యారేజెస్ కి గాగ్రా మోడల్ సారీస్ 1 మినిట్ సారీస్ అలా అయితే చాలా చేశారు అన్నమాట
వాటిలో నాకు తెలిసి అసలు మ్యాచెస్ కి తీసుకున్న వాళ్ళు ఒక థౌజండ్స్ లో ఉంటారండి. అన్ని శారీస్ డిజైన్ చేశాను, గాగ్రా మోడల్ శారీస్ ఒక 5000 వరకు డిజైన్ చేశానండి. వాటిలో మ్యాచెస్ కి తీసుకున్న వాళ్ళు మ్యాక్సిమం ఒక 3000 ప్లస్ మెంబర్సే ఉంటారనమాట. ప్రతి శారీ మ్యాచ్ అయ్యేది. అండ్ ఎక్కడ అంటే ఇలాంటి కాంబినేషన్స్ మనకి చాలా బ్రైట్ బ్రైట్ కాంబినేషన్స్ తీసుకుని కొంచెం డిఫరెంట్ గా రెడీమేడ్ కి సేమ్ రెడీమేడ్ లాగా కాకుండా ఉండాలి, వాళ్ళు వేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్ ఫిట్ ఉండాలి, మరి లెంత్ ఉంటే కూడా లుక్ అనిపించదు. అలా వాళ్ళ ఫిట్ తో చేసేటప్పటికి చాలా బాగుండేవి హాఫ్ శారీస్, గాగ్రా మోడల్ శారీస్. అలా చాలా మంది డిజైన్ చేయించుకునేవాళ్ళు అనమాట. ఒక్కళ్ళు కట్టుకున్న తర్వాత మళ్ళీ ఆర్డర్ కంపల్సరీ ఉంటుంది. అలా చాలా శారీస్ డిజైన్ చేశాను. ఇవన్నీ నా ఓన్ డిజైన్స్ అన్ని. ఈ ఓన్ డిజైన్స్ తోనే చాలా బాగా హైలైట్ అయ్యాయనమాట. అని మా దగ్గర ఉన్న వాళ్ళకి తెలిసింది ఇలా డిజైన్ చేయడం. చాలా మంది చాలా తక్కువ చేస్తారు, ఎందుకంటే వీటికి టైం కావాలి. అండ్ మళ్ళీ ఇవన్నీ స్టిక్ చేయడానికి 2-3 మెంబర్స్ ఉన్నా కూడా సరిపోయే వాళ్ళు కాదండి. వీటిల్లో మనం రెడీమేడ్కి వీటికి ఏంటి వేరియేషన్ అంటే, మనం పళ్ళు వేసుకుంటాం కదండి, మనం డిజైన్ చేసుకున్న ప్రతి శారీకి 2.5 మీటర్స్ బార్డర్స్ యూజ్ చేస్తాం. రెడీమేడ్ మీరు ఏది తీసుకోండి 2.5 మీటర్స్ బార్డర్స్ రాదు, 2 మీటర్సే వస్తున్నాను. స్టార్టింగ్లో మనము ఫ్రిల్స్ స్టెప్స్ పెట్టుకుంటాం కదా, దానిలో కూడా స్టార్టింగ్ నుండి బార్డర్ ఉంటుంది, ఇంత గ్యాప్ ఉంటుంది. అలా వచ్చేటప్పటికి అస్సలు లుక్ అనిపించదు. అలా కాకుండా మనం డిజైన్ చేసుకునేవి ఏంటంటే స్టార్టింగ్ నుండి బార్డర్స్ వేసుకుంటాం, అండ్ శారీ పార్ట్ ఇక్కడ వరకు వచ్చేలాగా 2.5 మీటర్స్ బార్డర్స్ వేసుకుంటాం. అండ్ బ్రైట్ కాంబినేషన్స్ కలర్ఫుల్గా అండ్ నీట్గా ఉండేలాగా డిజైన్ చేసుకుంటాం. అది అనమాట. అలా అనేసి చాలా ఆర్డర్స్ రెగ్యులర్గా వస్తూ ఉండేవి డిజైన్ చేసేదాన్ని. ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. నెక్స్ట్ వీడియో బ్లౌజెస్ కూడా కొన్ని షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోతో. అండ్ నెక్స్ట్ అయితే కిడ్స్ డ్రెస్సెస్ ఉంటాయండి, మళ్ళీ కలుద్దాం.